కాళేశ్వరం విఫలమైనట్లే థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేయిస్తాం మేడిగడ్డ బ్యారేజ్పై కుంగిన ప్రాంతం వద్ద మంత్రులు పొన్నం పొంగులేటి తర్వాత కోమటి రెడ్డి ఉత్తమ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ ఉన్నారన్నటువంటిది ఆ ఫోటోతోటి మనం ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు కాళేశ్వరం విఫలమైందని వాళ్ళు చెప్తున్నారు వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు పర్యటన ప్రాణహిత చేవలను చేపట్టి తీరుతాం గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా మంత్రుల మండిపాటు అన్నటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా చూడొచ్చు ఇక కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంలో లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఇతరలకు కూడా పూర్తిగా నీరివలేదు నాణ్యత డిజైన్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిపోయాయి అన్నారం బ్యారేజ్ పరిస్థితి ఇదే ఈ ఏడాది అక్టోబర్ ఇరవైకి నా పియర్స్ కుంగిపోతే డిసెంబర్ మూడు వరకు గత ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదు నీటి పారుదల శాఖను కూడా పర్యవేక్షించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపలేదు సమీక్ష కానీ ప్రకటన దాని చేయలేదు రెండు వేల ఇరవై రెండులో సీక్వెంట్ ఫైల్స్ లోపాలు ఉన్నాయని ఉన్నతాధికారులు అప్పటి ఈ లేఖ రాసిన ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదు రెండు టీఎంసీల ఎత్తిపోతలకే పనులు పూర్తి కాకపోదా మూడో టీఎంసీ పనులు ఎందుకు చేపట్టినట్టు ఏ ప్రయోజనాలను ఆశించి ఇది చేశారు అన్నటువంటిది ఆ ప్రశ్నలు పలు ప్రశ్నలు కూడా వీళ్ళు ఏసారు ఇక దాన్ని చేపట్టిన ప్రాణహిత ఎత్తిపోతల పథకాన్ని పచ్చనపట్టి ఏ కారణంతో ప్రాజెక్ట్ ప్రాజెక్టు పేరుతో మార్చినట్లు అని మంత్రులు నిప్పులు చెరిగారు అన్నటువంటిది దీనిపై థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తామని మంత్రులు నిన్న మేడిగడ్డ వేదికగా వార్నింగ్ ఇచ్చినటువంటి మెయిన్ బ్యానర్ ఐటమ్ చూడవచ్చు అయితే దీనికి లక్ష కోట్ల నిధులైనవి కానీ లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు దాని గతంలోనే అక్టోబర్లోనే మనకి పలుగులు తెలిస్తే డిసెంబర్ మూడు వరకు కూడా ఎందుకు దీనిపైన కనీస విచారణ కానీ కనీస చర్యలు కానీ ఎందుకు తీసుకుపోలేదని ఇక్కడ మంత్రులు ప్రశ్నించినటువంటి తీరును మనం బ్యానర్ ఐటమ్ ఈనాడులో చూడొచ్చు ఇక మేడిగడ్డలో మూడు పియర్స్ ను కూల్చివేస్తాం డైమండ్ కటింగ్ విధానంలో తొలగించే అవకాశం అన్నారంలో లీకేజ్ కి ప్రైవేట్ ఏజెన్సీతో డౌటింగ్ ప్రాణయిత చే డిజైన్ లో నీటి లభ్యత లేకనే మార్పులు పీపీటీ ద్వారా వివరించిన ఇంజనీర్ చీఫ్ చీఫ్ మురళీధర్ చూడొచ్చు ఇక్కడ అవి వాటిని ఆ మూడు పియర్స్ అనేటివి ఏవైతే డ్యామేజ్ ఉన్నాయో వాటిని కట్ చేయడమే బెటర్ అన్నటువంటిది కూడా నిర్ణయానికి వచ్చినట్టుంది సో అయితే బ్లాస్ట్ చేస్తే మిగిలిన ప్రాజెక్ట్ మొత్తానికి కూడా ఇబ్బంది ఉంటుంది దాన్ని డైమింగ్ కటింగ్ డైమండ్ కటింగ్ విధానంలో తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది